प्रपंच आदिवासी दिनोत्सव वेडुकुलु एलूरु जिल्ला चिंतलपूडी मंडलं एर्रगुंटपल्ली ग्रामंलो घनंगा निर्वहिंचारु। मुंदुगा कोमरंभीम मरियु मद्दि रामचंदर विग्रहालनु स्थानिक शासन सभ्युलु उन्नमट्ल एलिजा चेतुल मीदुगा आविष्करिंचारु। वीरितो पाटु नायकपोडु राष्ट्र अध्यक्षुलु अप्पिरेड्डी नागु, चिंतलपूडी जेडपीटीसी मोल्गुमटि नीरज, एमएससी चैर्मन जग्गवरपु जानकिरेड्डी अधिक संख्यलो नायकपोडु संघं नायकुलु पाल्गोन्नारु। అలాగే మరి కొద్దిగా ఇక్కడ వచ్చినటువంటి అవనితులకు కమిటీ మెంబర్స్ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలండి, కొంచెం వెనక్కి జరగాలని కోరుకుంటున్నా। కొద్దిగా అందరూ ఖాళీ చేయాలండి, తప్పదు। ఎమ్మెల్యే గారు అలాగే మరి అవనితులందరూ కూడా మరి వారితో మనం ఫోటో లేగాల్సిన బాధ్యత ఉంది మన మీద। కొద్దిగా అవకాశం ఇచ్చి గౌరవ అధ్యక్షులు వ్యతిరేక వాతావరణంలో కూడా సంటి పిల్లల్ని వేసుకుని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాయకపోడు సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ముందుగా మీ అందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మన దేశంలో ఇందాక ఒక మిత్రులు చెప్తా ఉన్నారు, మన దేశంలో దాదాపుగా మరి 10% మంది గిరిజనులు ఉన్నారు। ప్రపంచవ్యాప్తంగా ఇందాక చెప్తా ఉన్నారు సోదరులు 38 కోట్ల మంది ఉంటే మన దేశంలో ఎర్రగుంటపల్లి గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం తరపున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు కార్యక్రమం జరపడం జరిగింది। ఇందులో ముఖ్యంగా గోండు నాయకులు కొమరంభీమ విగ్రహం అలాగే నాయకపోడు నాయకుడు లీడర్ తన ప్రాణాన్ని త్యాగం చేసి నాయకపోడు జాతి కోసం ఎంతో కృషి చేసిన ఆదిలాబాద్ వాసి మందమర్రి వాసి మద్ది రామచంద్ర గారి విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలిజా గారు రావడం జరిగింది। అలాగే ఈ కార్యక్రమానికి నాయకపోడు కులస్తులు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు। వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను। ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే మా నాయకపోడికి ఒక గుర్తింపు, కొన్నాళ్ళు మా మనుగడు కోసం పోరాడాం, ఇప్పటి నుంచి ఏంటంటే ఐటిడి పాలక మండలిలో మాకు సభ్యత్వం ఇవ్వండి, అలాగే ప్రతి నామినేటెడ్ పోస్టులలో మాకు కూడా ఒక సభ్యత్వం, ఎందుకంటే చింతలపూడి మండలంలో మరి ముఖ్యంగా చింతలపూడి మండలం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ తెగ ఎక్కువగా 3 జిల్లాల్లో ఉంటుంది, కృష్ణా జిల్లాలో ఉంటుంది, పశ్చిమ గోదావరిలో ఉంటుంది, తూర్పుగోదావరిలో ఉంటుంది, ఇప్పుడు అలాగే కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఉంటుంది। మేము అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని, మాకు ఐటీడీ పాలక మండలిలో ఒక గుర్తింపు ఒక సభ్యత్వం ఇవ్వండి, అలాగే ఐటీడీ సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఏజెన్సీ మండలాలకే పరిమితం చేయకుండా అప్లాండ్లో ఉన్న మండలాలకు కూడా పరిమితం చేయండి। ఉదాహరణకు టీనర్సాపురం చింతలపూడి మండలం,
ఈ మండలాలు ఏదైతే ఉన్నా ఎక్కువ మంది ట్రైబ్స్ ఉన్నా ఐటీడీ సేవలు అందక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకో మరో విషయం ఏంటంటే ఏదైతే ఏఎంసీలు కానీ ఇంకొకటి ఎనీ నామినేటెడ్ పోస్ట్ డైరెక్టర్స్ మేము కావాలని ఈరోజు ఎమ్మెల్యే గారు ముందు పెట్టడం జరిగింది. ఆయన కూడా దానికి పాజిటివ్గానే స్పందించారు. ఇక ముందు కాలంలో ఇలాంటి నాయకపోడు ఆదివాసీ ఉత్సవాలు మరిన్ని చేస్తాం, మరిన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మా సమస్యలు లిటరసీ రేట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కి సంబంధించి దాని మీద కూడా ప్రత్యేక దృష్టి గవర్నమెంట్ సారించేలాగా మా కార్యాచరణ రూపొందించుకుంటాం. ధన్యవాదాలు.